హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుయా బాయ్స్. నా పేరు మైకేల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నాను. అయితే మన ఛానల్ ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు అంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. అయితే గైస్, ఈరోజు డేట్లో మనకి ఏమేమి అప్డేట్స్ రాబోతున్నాయి అండ్ అదే కాకుండా అప్కమింగ్ అప్డేట్స్ ఏంటి, ఈరోజు ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను. సో వీడియో వచ్చి ఖచ్చితంగా ఎండింగ్ వచ్చి చూడండి. అండ్ అదే కాకుండా చాలామంది అడుగుతున్నారు, అన్న నా అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు, నేను ఎటువంటి హ్యాక్ యూజ్ చేయలే అండ్ బ్యాన్ అయిపోయిందేమో ఒకసారి చూడని చెప్పేసి. అయితే గైస్, ఇక్కడ మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఫైర్ వాళ్ళే మీకు కొన్ని నోటీస్ ఇచ్చారు. ఏంటంటే ఈరోజు మనకి అప్డేట్ మెయింటెనెన్స్ ఉంది గేమ్లో. సో ఈ అప్డేట్ మెయింటెనెన్స్ టైమింగ్ వచ్చేసి 9:30 నుంచి 5 o'clock వరకు అనమాట. సో 5 o'clock వరకు అయితే మనకైతే గేమ్ ఓపెన్ అవ్వదు. సో ఆ రీజన్ వల్ల మీకు కూడా గేమ్స్ ఓపెన్ అవ్వట్లేదు అండ్ చాలామందికి ముందు నుంచే ఓపెన్ అవ్వట్లేదు, లైక్ 8 o'clock 7:30 నుంచి ఓపెన్ అవ్వట్లేదు. అటువంటి వాళ్ళు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గైస్ ఈరోజు అప్డేట్ మెయింటెనెన్స్ ఉంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అప్డేట్ తర్వాత ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, మీ అకౌంట్స్ అయితే ఫుల్ సేఫ్టీలో ఉంటాయి. ఎవరైతే హ్యాక్ యూజ్ చేస్తారో వాళ్ళ అకౌంట్స్ మాత్రమే బ్యాన్ అవుతాయి, ఎవరైతే యూజ్ చేయలేదో వాళ్ళ అకౌంట్స్ మాత్రం ఫుల్ సేఫ్టీలు ఉన్నట్టే. అయితే గైస్, ఇక్కడ మనం ఇదంతా పక్కన పెట్టేసి నేను చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఈరోజు డేట్లో అప్డేట్ మెయింటెనెన్స్ తర్వాత వచ్చే అప్డేట్స్ ఏంటి అండ్ అదే కాకుండా అప్కమింగ్ అప్డేట్స్ ఏంటి ఈరోజు వీడియోలో కవర్ చేశాను. సో వీడియోలో ఫస్ట్ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అండర్ వరల్డ్ కర్ల్ టాప్అప్ అని చెప్పేసి మనకు ఒకటి పరంగ్ స్కిన్ అయితే కనిపిస్తుంది. ఈ పరంగ్ స్కిన్ వచ్చేసి మనకి 300 damage టాప్అప్ ఇస్తున్నాడు. సో వేరే సర్వర్లో అయితే 450 150 ఇలా ఇచ్చాడు. సో మన సర్వర్లో అయితే 300 damage ఇస్తున్నాడు. అయితే ఈరోజు ఇది రాబోతుంది, లోబీలో కూడా కనబడుతుంది అనమాట. అయితే మనం సెకండ్ అప్డేట్కి వచ్చిన తర్వాత అయితే గైస్, ఇక్కడ మీరు క్లాసిక్ బర్ముడా 2.0 మీరు చూసుకోవచ్చు. మనకి 4 కొత్త ప్లేసెస్ అయితే యాడ్ అవ్వబోతున్నాయి. మరి ఇది 2.0 వస్తుందా, మరి క్లాసిక్ బర్ముడలో వస్తుందో, ఇదైతే కన్ఫర్మ్గా నాకు తెలియదు. మరి మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఫస్ట్ ప్లేస్ చూసుకోవచ్చు ఇక్కడ అకాడమీ, సెకండ్ జపానీస్ గార్డెన్ అండ్ థర్డ్ సంథింగ్ ఇంకేదో ఉన్నాయి. సో అది కొంచెం పర్చేజ్ చూసుకోండి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, మనకి థర్డ్ అప్డేట్ ఏంటి అని అంటే మనకి ఒక సూపర్ మార్కెట్ టైపు మనకైతే ఒకటి రాబోతుంది, మిస్ట్రీ షాప్. సో దీంట్లో మీరు చూసుకున్నట్టయితే మనకి బ్లూ కలర్ బండల్ మొన్న నేను ఏదైతే వీడియోలో చూపించానో, సో అది మనకి రాబోతుంది. అయితే 90% డిస్కౌంట్ వచ్చిన వాళ్ళకైతే 149 damage ఆ బండల్ వచ్చేస్తుంది, అక్కడ మీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇది ఒక మంచి ఛాన్స్ గైస్, ఎందుకనంటే మిస్ట్రీ షాప్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు అండ్ అందులో ఎలైట్ పాస్ కూడా వస్తుంది. మరి ఈసారి ఎలైట్ పాస్ యానివర్సరీకి ఇస్తారంటున్నారు, మరి ఇందులో ఇస్తాడా లేడా తెలీదు. సో వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్, ఫోర్త్ అప్డేట్లో మనకి కొత్త స్లిప్పర్స్ అయితే రాబోతున్నాయి. ఈ స్లిప్పర్స్ అయితే మనకు ఆల్రెడీ ఒక స్లిప్పర్స్ వచ్చాయి, కాకపోతే అది యాష్ కలర్లో అనుకుంటాం. సో ఇప్పుడు ఇలా రాబోతుంది. అండ్ మనం ఫిఫ్త్ అప్డేట్ చూసుకుంటే మనకి రెడ్ కలర్లో ఇలా హెస్ట్ బండల్స్ అయితే రాబోతున్నాయి, మీకు తెలిసిందే. అండ్ దాంతోపాటు ఇంకో రెండు కలర్స్ కూడా యాడ్ అయిపోయినాయి. సో ఇక్కడ బ్లాక్, బ్లూ అండ్ ఎల్లో కూడా రాబోతుంది. ఇంకో ఏ కలరో నాకు తెలియదు, బట్ నాకు దొరికిన ఫొటోస్ అయితే నేను మీకు రివీల్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు అలాగే మనకి ఇంకొకటి రెడ్ కలర్ బండల్ కూడా ఉంటుంది, మీకు ఒకసారి స్క్రీన్ పైన వేస్తాను చూడండి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ది కూడా బండల్ ఉంది కదా, ఫ్రీ ఫైర్ అని చెప్పి రాసింది. సో అలాంటి టైపే మనకి ఇంకో కొన్ని బండల్స్ అయితే రాబోతున్నాయి కలర్లో. ఇక్కడ మీ స్క్రీన్ పైన ఏవైతే కలర్స్ చూస్తున్నారో ఈ కలర్స్ అన్నింటిలో మనకి ఇప్పుడు మీరు ఏదైతే ఇంతకుముందు ఇప్పుడు మనకు ఉందో గేమ్లో ఆ టైప్ ఆఫ్ బండల్ మనకి ఈ కలర్స్లో రాబోతున్నాయి. అండ్ మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా చూస్తూనే ఉన్నారు. సో ఇది ఓపీ లెవెల్ గైస్, ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి బండల్స్ వస్తే మనకు కూడా ఆడాలనే ఇంట్రెస్ట్ చాలా వస్తుంది. అండ్ ఇక్కడ మనము సిక్స్త్ అప్డేట్ అనుకుంటా. సో ఈ అప్డేట్కి వచ్చేసరికి ఏంటంటే గైస్, ఇక్కడ మీరు ఏదైతే బండల్ చూస్తున్నారో ఇది మనకు ఆల్రెడీ లాస్ట్ 2 times తర్వాతనో 3 times తర్వాతనో మనకి ఇంక్యుబేటర్లో వచ్చింది. సో ఇప్పుడు వేరే సర్వర్స్లో ఇంక్యుబేటర్లో ఆల్రెడీ మళ్ళీ ఇస్తున్నాడంట, అయితే మన సర్వర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. మరి మన సర్వర్లో ఇదే ఇంక్యుబేటర్ ఇస్తాడా లేకపోతే ఇంకేదైనా వేరే ఇంక్యుబేటర్ ఇస్తాడా, వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఇంకొక సస్పెన్స్ కూడా ఉంది ఈ వీడియోలో, ఎందుకనంటే మీకు జోకర్ బండల్ తెలుసు కదా, అలాంటి జోకర్ బండలే మనకి ఇంకోటి రాబోతుంది కలర్లో. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, ఈ ఈమోట్ వచ్చేసి మనం రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది అప్డేట్ తర్వాత, నాకు తెలిసి ఇలాగే ఇస్తాడు. జస్ట్ ఏం లేదు, రిజిస్టర్ పెట్టుకొని పెట్టుకోవాలి, రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే అయిపోతుంది. దాని తర్వాత నాకు తెలిసి యానివర్సరీ ఎప్పుడైతే ఉందో ఆ రోజు మనకి ఇది ఫ్రీగా ఇచ్చేస్తాడు ఈమోట్. ఇది మాత్రం నాకు వచ్చిన రివీల్. అండ్ ఇక్కడ మనం ఫైనల్గా చూసుకున్నట్టయితే గైస్, మోకో స్టోర్, ఈ మోకో స్టోర్ వచ్చేసి మనకి చాలా రేర్గా వస్తుంది అండ్ ఎక్కువ రాదు. సో ఎక్కువగా మనకి మిస్ట్రీ షాప్స్ లాంటివి ఇట్లాంటివి ఎక్కువగా వస్తుంటాయి, కానీ మోకో స్టోర్ ఫైనల్లీ మళ్ళీ మనకి రాబోతుంది. మోకో స్టోర్లో వచ్చే బండల్స్ కూడా చాలా రేర్గా ఉంటాయి, ఎక్కువగా అయితే మనకి కనిపించే కనిపిస్తాయి, కానీ రేర్ బండల్స్ వచ్చేసి అక్కడ ఈజీగా ఒక 2 to 3 బండల్స్ అయితే ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసేసుకోండి, డైమండ్స్ అసలు వేస్ట్ చేయదు ఇప్పుడే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, నేనే ఇదే జోకర్ బండల్ గురించి చెప్పింది. ఈ జోకర్
జోకర్ బండల్ గురించి మనం మాట్లాడుకుంది కూడా. అయితే ఈ కలర్లో మనకి జోకర్ బండల్ అయితే రాబోతుంది. అయితే స్పెషల్లీ ఇది ఓన్లీ ఒక మ్యాజిక్ క్యూబ్లో ఇస్తాడా అని అంటున్నారు. సో లేకపోతే ఎందుకనంటే ఇది యాక్చువల్లీ మనకి ఇంక్యుబేటర్ బండల్స్ అనమాట. కాకపోతే ఇప్పుడు వచ్చేసి మనకి ఇది మనకి ఈ రూపంలో ఇస్తాడు అని చెప్పేసి అంటున్నారు, మ్యాజిక్ క్యూబ్ రూపంలో. సో ఒకవేళ గంట సౌండ్ ఏమైనా వినిపిస్తే ఇగ్నోర్ చేసేసేయండి, ఇంట్లో పూజ నడుస్తుంది. అయితే ఇక్కడ మనం సపరేట్ ఈవెంట్ గురించి చూసుకున్నట్టయితే ఈవెంట్ గురించి నాకైతే డీటెయిల్స్ తెలీదు ఎలా ఉండబోతుంది ఏంటని. కాకపోతే నాకు ఇక్కడ దొరికిన ఫొటోస్ బట్టి నేను రివీల్ చేస్తున్నాను. నాకేమనిపిస్తుంది అంటే అక్కడ బెలూన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవిటిని మనం షూట్ చేయాలనుకుంటాను. సో షూట్ చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చే బండల్స్ని మనం తీసుకోవచ్చు అనుకుంటున్నాం. సో ఇంతవరకు అయితే నేను అనుకుంటున్నాను, దాని తర్వాత ఏంటి అన్నది నాకు తెలీదు. మీకు ఒకవేళ ఈవెంట్ గురించి ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దాట్ నేను నెక్స్ట్ వీడియోలో ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మన వాళ్ళకి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ గైస్ ఈరోజు మనం ఇదే మాట్లాడుకున్నది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు నేను గేమ్ ప్లేతో పాటు సౌండ్ కూడా రివీల్ చేస్తున్నాను. సో ఒకవేళ వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ తెలుసు కదా ఈరోజు అప్డేట్ మెయింటెనెన్స్ ఉంది, సో ఎటువంటి ప్రాబ్లం లేదు మీ అకౌంట్స్కి, ఫుల్ సేఫ్టీ అన్నమాట. అయితే ఇప్పుడైతే మేము హ్యాకర్ 4v1 ఆడినాము. సో ఆ గేమ్ ప్లే మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. అయితే ఇప్పుడు అది సౌండ్తో పాటు కొంచెం ఉంది, సో వేసేస్తాను. అది కూడా ఫుల్గా చూసేసి వీడియోని ఎగ్జిట్ చేసేసేయండి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది. లేచిన్ నేను దాక్కుంటా. అరే అరే పోయా వన్ లేచింది, ఇక వదులుతాడేమో చూద్దాం ఇక ఏం చేస్తాడు అన్న. ఈ 18 ప్లస్ కంటెంట్ లేచింది, బల్బ్ లే బల్బ్ అయితే లేచింది. కానీ వాడు కొట్టట్లే, వాడు అయిపోయి బూయా. నువ్వు హ్యాకింగ్ చేయకము.